हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। मन चैनल पातकाल अट्टिकाय फ्राई एला चेयालो चूद्दाम। मुंदुगा ओक पैन पेट्टुकोनी टू स्पून आफ् आयिल पेट्टुकोनी स्टव ऑन चेसुकोवालंडी। वेडिगा अयिन तर्वात चिन्न चिन्न मुक्कलुगा मनं अट्टिकायनी कट चेसुकोनी वेसुकोवाली। ఈ కర్రీకి ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ లో మనకి మంచి ఫ్రై అనేది అయిపోతుంది। నేను ఒక అట్టికాయ తీసుకున్నాను। ఇలా అన్నిటిని చక్కగా మనం కట్ చేసుకొని పాన్ లో వేసేసుకోవాలి। వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు మనం వేసుకోవాలి। ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము చక్కగా దీని మీద మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి। ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోవాలి। కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం। అట్టికాయ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, కాబట్టి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మనము ఇప్పుడు ఒక స్పూను అల్లమెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను। ఎప్పుడైనా ముందు నూనెలో అల్లమెల్లి పేస్ట్ యాడ్ చేయకండి, మాడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది। ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాను। ఇప్పుడు బాగా కలిపేసుకొని కాసేపు వీటన్నిటిని కూడాను మగ్గనివ్వాలి। నేను ముందుగా చెప్పినట్టుగా అరటికాయ మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, హార్డ్లీ మనకి ఒక 5-6 మినిట్స్ లో అట్టికాయ అనేది ఉడికిపోతుంది। ఇప్పుడు కాసేపటికి మనకి ఇలా ఉంటుందన్నమాట। కాసేపు మూత పెట్టుకొని తీసిన తర్వాత మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది అట్టికాయ। ఇప్పుడు నేను ఆ స్పాచులర్ తోటి ఒకసారి చెక్ చేసుకుంటానండి ఉడికిందో లేదో అని। చక్కగా అట్టికాయ అయితే బాగా ఉడికిపోయింది। కాసేపు ఇంకాసేపు మగ్గితే బాగుందని అనిపించి కాసేపు మూత పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి అట్టికాయ ఫ్రై। చాలా సింపుల్, ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ తోటి మనం చక్కగా అట్టికాయ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు। పూర్వకాలంలో అట్టికాయ ఇలాగే చేసుకునేవారంట। ఇప్పుడు నేను కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటానండి। ఇంకోసారి బాగా కలిపేసుకొని మనం ఒక బౌల్లో తీసుకొని బెస్ట్ కాంబినేషన్ వచ్చి పప్పుచారు, చాలా చాలా బాగుంటుంది। ఒక బౌల్లో తీసుకున్న తర్వాత నేను కాస్త కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటున్నాను। హోప్ యూ లైక్ ద వీడియో అండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి।